Welcome to Shiva Madhu. Nenu Madhumita Shiva Balaji. I am here with another beauty vlog anamata. Ivala manam mee andarki useful avaboye oka beauty vlog cheyabothunam. And that too wedding season vachesindi. So recent ga nenu chesina makeup video meelo chaala mandi immediate ga follow avadam start chesaru. Endukante andulo nenu use chesina products kaani మీకు చాలా ఈజీగా ఉండే ప్రోడక్ట్స్ ఒకటి ఇంకొకటి ద టెక్నిక్స్ విచ్ ఐ డిడ్ వర్ వెరీ యూస్ఫుల్ అండ్ మీరంతా హెజిటేట్ చేయకుండా ఇది నా దగ్గర లేదే అది నా దగ్గర లేదే అనుకోకుండా అందంగా రెడీ అవ్వడానికి ఏమేం కావాలో అవి చెప్పాను కాబట్టి మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేశారని చెప్పారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో యాజ్ ఐఎమ్ సెయింగ్ వెడ్డింగ్ సీజన్ వచ్చింది కాబట్టి ఇవాళ కూడా నేను అనదర్ యూస్ఫుల్ థింగ్ మీకు చెప్పబోతున్నాను అనమాట విచ్ ఈస్ మన సాంప్రదాయబద్ధమైన తెలుగు చీరకట్టు ట్రెడిషనల్ శారీ డ్రేపింగ్ ఒకటి అండ్ క్విక్ గా కట్టుకోవడానికి మీరు శారీని రెడీగా ఉంచాలంటే ఏం చేయాలి సో ట్రెడిషనల్ చీరకట్టుకి ఒక ట్రెండీ ట్విస్ట్ ఇచ్చి మీకు ఈజీగా క్విక్ గా చీర కట్టుకునే విధానంగా నేను హెల్ప్ చేయబోతున్నాను అనమాట సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్ ఎస్ ఫస్ట్ అయితే ఇవాళ రెడీ అవ్వడానికి బేసిక్ గా కావాల్సిన చీర ఫస్ట్ మనం ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయ్యేటప్పుడు చీర కానీ హాఫ్ సారీ కానీ కట్టుకుంటాము బట్ మోస్ట్లీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం టీనేజ్ గ్రూప్ వాళ్ళు పెళ్లిళ్ళు అన్నా ఏదైనా ఫంక్షన్స్ అన్నా కానీ శారీసే కడతారు అండ్ శారీస్ కూడా పట్టు ప్యూర్ పట్టు ఉంటాయి అన్నమాట ప్యూర్ పట్టు కొత్త చీర కట్టుకోవడం చాలా ఏంటి కష్టమైన జాబ్ లాగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అందుకే మనకి శారీ డ్రేపింగ్ అనే ఒక బిజినెస్ ఒక వింగ్ ఆఫ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మధ్య కాలంలో ఇట్స్ గుడ్ టు హైర్ బట్ అన్ని ప్లేసెస్ లో వాళ్ళు అవైలబుల్ ఉండరు సిటీస్ లో అవైలబిలిటీ ఉంటుంది కానీ పల్లెటూర్లలో కొంచెం టౌన్స్ లో అలా అవైలబిలిటీ తక్కువ ఉంటారనమాట అండ్ మనం చక్కగా చీర కట్టుకోవడానికి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి హెల్ప్ చేసే వాళ్ళకి కూడా సరిగా రాకపోతే మనం పర్ఫెక్ట్ గా కట్టుకోలేమన్నమాట సో నాకు చిన్నప్పటి నుంచి ఒక పేరు ఉంది ఏంటంటే ప్లీట్స్ పెడతాం కదా అది నేను దుపట్టాస్ అయినా లేకపోతే చీరలైనా అది న్యాచురల్ గా ఎందుకో చాలా బాగా వస్తుంది సో మా ఫ్యామిలీలో ఎవరికి చీర కట్టాలన్నా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట మేబీ నా ప్రొఫెషన్ యాక్టింగ్ అవడం వల్ల నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ తో కానీ లేకపోతే కాస్ట్యూమ్ వాళ్ళతో కానీ వర్క్ చేసేటప్పుడు త్రూ అవుట్ ద ప్రాసెస్ లో నేను టెక్నిక్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ నేర్చుకున్నాను అనమాట దట్ ఆటోమేటికలీ హెల్ప్ మీ నాకు నాలెడ్జ్ విధంగా ఇవాళ ఫస్ట్ అయితే ఈ శారీని ఇప్పుడు మీకు రెడీ టు వేర్ అంటే నిమిషాల్లో ఈ చీరని కట్టేసుకోవచ్చు అనమాట ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని ముందే మీరు రెడీగా చేసి పెట్టేసుకోవాలి అలా ఎలా రెడీ చేసి పెట్టేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నవ్ డేస్ ఇన్ చెన్నై మోస్ట్లీ చెన్నైలో ఎక్కువ విన్నాను ఈ మధ్యనే వైజాగ్ లో హైదరాబాద్ లో కూడా ఇప్పుడిప్పుడే దిస్ ఆల్సో బికేమ్ ఎ ప్రొఫెషన్ అంట ఒక బిజినెస్ లాగా ఏంటంటే మనం చీర ఇస్తే వాళ్ళు నీట్ గా ప్లీట్ చేసి ఐరన్ చేసి మనకి వెనక్కి ఇస్తారు సో దానికి సమ్ 1200 800 అట్లా చార్జ్ చేస్తున్నారంట సో 1200 ఉట్టి మనకి చీర ప్లీట్ చేయడానికి ఇవ్వడం కంటే అది మనం నేర్చుకుంటే ఎంత సేవ్ చేస్తాం కదా అండ్ వి ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మనం మన చీరని చక్కగా కట్టుకున్నామని ఓకేనా అండ్ ఇది మీరు నేర్చుకున్నారంటే మీ ఫ్యామిలీలో అందరికి మీరు హెల్ప్ చేయొచ్చు ఓకే ఇప్పుడైతే ఈ చీరని రెడీ టు వేర్ ఎలా పెట్టుకోవాలో నేను నేర్పిస్తాను ప్రస్తుతానికి మనకి బ్లౌజ్ అవసరం లేదు కాబట్టి బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు శారీని రెడీ చేసేసుకుందాం ఇది ఇంతవరకు ఇంకా కట్టలేదన్నమాట కొత్త శారీతో చేస్తేనే మీకు కూడా అర్థమవుతుంది అది కష్టమా ఈజీయా టైం ఎంత పడుతుంది అనేది బికాస్ ఒకసారి కట్టిన చీర మనకి ఆ మడతలు కొంచెం నలిగి ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది శారీ కొత్తగా ఉన్నప్పుడు కరెక్ట్ గా డ్రేప్ చేయడం కొంచెం కష్టం అనమాట సో ఇవాళ నేను మీకు ఆ టెక్నిక్ ఇది ఇప్పుడు నేను నేర్పించబోయేది మీరు హెవీ పట్టు శారీ అయినా సింపుల్ పట్టు శారీ అయినా మీరు ఏ చీర తీసుకున్నా కానీ దానికి మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే దిస్ ఇస్ పల్లు అండ్ మెయిన్ థింగ్ దీంట్లో మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే
For example, according to your height and me waist size ni batti two measurements manaku avasaram anamata. Okate entante ee pallu length enta kavali depending on me height ni batti ఈ లెంగ్త్ ని మీరు చూస్ చేసుకోవాలి. మీరు నన్ను అడ్వైజ్ అడిగారంటే వాట్ విల్ ఐ సే ఇస్, ఇప్పుడు మీరు నా హైట్ అయితే గనక మరీ ఆంకిల్ టచ్ అయ్యేలాగా చాలా పొడవుగా వేస్తే అస్సలు బాగోదు, మీరు ఇంకా పొట్టిగా అనిపిస్తారు. అండ్ మరీ షార్ట్ పళ్ళు వేస్తే కూడా బాగోదు. సో ద పర్ఫెక్ట్ పళ్ళు లెంగ్త్ షుడ్ బి సపోజ్ సి ఇది మోకాల్ అంటే మోకాల్ దాటి ఇంత వరకు ఎంత లెంగ్త్ కావాలో తీసుకొని కరెక్ట్ గా మార్క్ చేసేసుకోండి. అంటే ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. That is one measurement which we want. And ఇంకొకటి వచ్చి మనకి కట్టు చెరుగులో, ఇది మన కట్టు చెరుగు. నేను అటు వచ్చి చూపిస్తా ఉన్నాను, ఇది మన కట్టు చెరుగు కదా. సో దీన్ని కూడా కొంతమంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఏది పర్ఫెక్ట్ అని మీరు నన్ను అడిగితే ఐ టెల్ యూ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, సి మన కాళ్ళకి అడ్డంగా వచ్చేస్తుంది ఇది. అంటే మనం నడిచేటప్పుడు తట్టుకుని పడతాం ఎప్పుడు, మరీ ఇక్కడ వరకు తీసుకురాకూడదు అనమాట. ఆర్ యూజువల్ గా ద బెస్ట్ వే ఈస్ ఇక్కడ నుంచి, విచ్ ఈస్ మన బెల్లీ బటన్ అండ్ సైడ్ ఆఫ్ ద వేస్ట్ తీసుకుంటే సెంటర్ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సి నడిచేటప్పుడు ఇది పక్కకి వెళ్తుంది, సో దట్ మనకి తట్టుకోదు అనమాట. ఓకేనా? దట్స్ ద బెస్ట్ వే. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఇది మనం దోపేస్తాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇమీడియట్ ప్లీట్ స్టార్ట్ చేయలేమన్నమాట. ఇక్కడ నుంచి బెల్లీ బటన్ అంత లెంగ్త్ వదిలేయాలి, వదిలేసి ఇక్కడికి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. సో మార్క్ చేసేసుకున్నాం. ఓకేనా? ఈ టూ మెజర్మెంట్స్ మనకు కావాలి. ఇప్పుడైతే దీన్ని రెడీ చేసుకునే పద్ధతి చెప్పేస్తాను. ఫస్ట్ మీ ఇంట్లో ఐన్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఐన్ బాక్స్ తీసుకోండి, దాన్ని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత హీట్ అవనివ్వండి. ఇక్కడ చూసారంటే ఆప్షన్స్ ఉన్నాయి ఐన్ బాక్స్ లో, కాటన్ కేది, సిల్క్ కేది, అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడే కొత్తగా ఐన్ చేస్తున్నారంటే ఆల్వేస్ ఫాలో దాని మీద ఏం చెప్పారో ఆ హీట్ తో వెళ్ళిపోండి. అండ్ ఇంకొకటి ఇది ఆటోమేటిక్ కాబట్టి చూసారా ఆఫ్ అయిపోయింది, హీట్ అయిన వెంటనే ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్ కి ఎంత హీట్ కావాలో అంత హీట్ అయిపోయాక ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో మీరు అలా కాకుండా రెగ్యులర్ ఐన్ బాక్స్ తీసుకుంటున్నారు అనుకుంటే కనుక హీట్ చెక్ చేసుకోండి. ఎప్పుడు నేరుగా శారీ మీద పెట్టేసేయద్దు, ఎప్పుడు ఫస్ట్ ఇలా ఐన్ చేసుకోండి ఏదైనా ఫ్యాబ్రిక్ మీద, లేకపోతే మనం తీసుకున్న బేస్ మీద ఇలా ఐన్ చేసుకొని హీట్ చాలా ఎక్కువ ఉందంటే ఒక నిమిషం ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత మోడరేట్ హీట్ ఈస్ ఎనఫ్, మరీ హాట్ గా పొగలకక్క ఎంత వేడి వద్దు. ఆటోమేటిక్ బటన్స్ లేకుండా రెగ్యులర్ ఐన్ బాక్సెస్ అయితే చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ పళ్ళు. సో ఇది మార్క్. సో ఇది మనకి ఇప్పుడు పనిలేదన్నమాట, దీన్ని కిందకి వేసేసుకుందాం. నీట్ గా శారీని ఇలా ఫ్లాట్ గా వేసేసుకోండి. వేసేసుకొని ఫస్ట్ ఈ బార్డర్ ఐన్ చేసేసుకుందాం. అదే నేను ఈ చీర అసలు ఎప్పుడు కట్టలేదే, ఎందుకు నలిగిందా అనుకుంటున్నా. అమ్మవారి కట్ట, వరలక్ష్మి వ్రతంలో నా వరలక్ష్మి అమ్మవారికి కట్టుకున్నా ఈ స్లీవ్. చూసారా, దిస్ ఈస్ సిలికాన్ స్లీవ్ అనమాట. సో యూస్ఫుల్. మనకి యూజువల్ గా ఐన్ చేశాక బాక్స్ ని ఇలా పెట్టేస్తే ఒక్కొక్కసారి కాదు చాలా సార్లు మనం సర్ఫేస్ నో దేన్ని ఒక దాన్ని కాల్ చేస్తుంటాం. అలా కాకుండా ఇది మీకు ఆన్లైన్ లో ఈజీగానే దొరుకుతుంది. అండ్ ఆల్మోస్ట్ చాలా మంది ఈ వీడియో చూసి వెంటనే అడుగుతారు కాబట్టి చెప్పేస్తున్నా, సిలికాన్ స్లీవ్ ఫర్ ఐరన్ బాక్స్ అంటే మీకు ఆన్లైన్ లో చాలా వెబ్సైట్స్ లో దొరుకుతుంది అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్ కూడా. సో అలాంటిది ఒకటి కొనుక్కుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది.
ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఐరన్ చేసుకోండి యాక్చువల్లీ బోర్డర్స్ మనకి కొత్త సారీస్ అయితే బోర్డర్స్ నల్లగా వస్తా నలిగి ఉండవు బట్ ఈవెన్ దెన్ ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది ప్లీటింగ్ ఈజీగా ఉంటుంది సో ఇది ఆల్్రెడీ ఐరన్ చేసుకున్నాం కదా నౌ ఐల్ టెల్ యు నీట్ గా చిటి చిటిగా ప్లీట్స్ పెట్టుకోవడానికి మీకు ఒక టెక్నిక్ చెప్తాను కమ్ సో ఇదందా ఈ అంచంత ప్లీట్స్ పెట్టుకుందాం మనం ఓకేనా సో దాని కోసం దీన్ని ఇలా ఇది ఇటుపక్క అంచు అన్నమాట ఇటుపక్క అంచుని ఈ లైన్ కి కరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేయండి మన మార్క్ వరకు చేసుకొని ఒకసారి దీన్ని ఐరన్ చేసుకుందాం ఐరన్ అయిపోయాక దీన్ని మళ్ళీ సగానికి మడవండి ఇక్కడికి ఈ అంచు దగ్గరికి సో ఇక్కడ దాకా కాదు ఓన్లీ ఈ అంచు వరకు కరెక్ట్ గా మార్క్ చూసుకుంటూ ఇంత మడుచుకోండి మళ్ళీ దాన్ని కూడా ఐరన్ చేసేద్దాం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ సో నాకు ఇంతవరకు చాలు ప్లీజ్ బట్ మీరు ఇంకా ఫైన్ గా ఇంకా చిన్నగా కావాలంటే దీన్ని ఇలా మడిచేసుకొని ఇంత చిట్టి ప్లీట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అన్నమాట సో దిస్ ఇస్ ద ఈజీ వే టు ప్లీట్ అన్నమాట మీకు కన్ఫ్యూజన్ లేకుండా సి ఇప్పుడు మీకు ఆల్్రెడీ ఫోల్డ్స్ ఫామ్ అయిపోయాయి చూడండి సి ఇలా ఫోల్డ్స్ ఫామ్ అయిపోయాయి సో మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కి మీరు మడిచేసుకోవచ్చు అన్నమాట ఇది ఈ లేయర్ ఇలా వేసుకొని చూసుకొని దీని మీదకి రావాలన్నమాట ఫస్ట్ ప్లీట్ ఇలా ఉంది కదా ఇలా సో మీరు ఉల్టా చేశారంటే మొత్తం మళ్ళీ రీడూ చేయాల్సి వస్తుంది ఇలా కావాలంటే పైన పెట్టుకొని ఫస్ట్ ప్లీట్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్లీట్స్ పెట్టుకోండి పళ్ళు ఎంత చక్కగా పెట్టుకుంటే మన సారీ అంత చక్కగా కుదురుతుంది అన్నమాట సో ఇలా అయిపోయింది చూసారా ఒక బార్డర్ ఇటు సైడ్ ఉండాలి మనకి ఫేసింగ్ ఉండాలి ఒక బార్డర్ అటు ఫేసింగ్ ఉండాలి అన్నమాట సో ఇలా పెట్టేసుకున్నాక ఒక పిన్ పెట్టేసుకొని ఇలా పిన్ పెట్టేసుకున్నాక మీకు ఈజీ వే చెప్తాను చూడండి ఇలా ఇలా తీసుకొని నేరుగా చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇట్లా ఇలా రెండు చేతులతో సి ఇట్లా ఇట్లా ఇలా ఇది తీసుకొని ఇలా ఇది తీసుకొని ఇలా ఇలా చేసేసుకున్నారంటే ఈజీగా అవుతుంది టు ద లెంగ్త్ ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు మార్క్ ఇక్కడ ఉంది ఇక్కడ దాకా మనం పెట్టుకోవాలి చేసుకునేటప్పుడు ఇలా చూసుకొని పుల్ చేసామంటే ఇక్కడ నుంచి అక్కడికి స్ట్రైట్ గా మనకి ఆ లేయర్ ఫామ్ అవ్వాలన్నమాట ప్లీట్ ఫామ్ అవ్వాలి సో మళ్ళీ ఇలా తీసుకోండి ఇలా తీసుకొని పుల్ చేస్తే చూడండి స్ట్రైట్ గా ప్లీట్ ఫామ్ అవ్వాలి సో అయిపోయింది సి మన మార్క్ ఇక్కడ ఉంది సో నేను అన్ని ప్లీట్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంతవరకు మనం ఒకసారి ఫుల్ స్ట్రెచ్ ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఫుల్ స్ట్రెచ్ ఐరన్ చేసేసుకుందాం మనం ఐరన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఒక్కటే కాదు ముందు ఐరన్ చేశాక ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఐరన్ చేసుకోవాలి అంటే ప్రతి ప్లీట్ ప్రెస్ అయ్యేలాగా ఐరన్ చేసుకోవాలి స్పెషల్లీ కొంచెం లావుగా మన జరి అవి లావుగా ఉన్న దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ఐరన్ చేయండి ఐరన్ అయిపోయింది ఇది ఇలా పుష్ చేసేసుకొని నెక్స్ట్ లెంగ్త్ అన్నమాట ఇది ఇలా వేసేసుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నౌ ద టర్న్ ఈ లెంగ్త్ కి మనం ఈ ప్లీట్స్ ని ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం జరుపుకుంటూ జరుపుకుంటూ ఐరన్ చేసుకోవాలి అది కూడా చూపించేస్తాను సో మళ్ళీ యాజ్ ఇట్ మనం ఇలా పుల్ చేసుకుంటుంటేనే శారీ కరెక్ట్ గా ప్లీట్స్ మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో వన్ ఇంచ్ చూస్తున్నారు కదా ఇట్లా కొద్దిగా
గ్యాప్ ఇచ్చుకుంటూ సెట్ చేసుకోండి. ఇది మన మార్క్ కదా, ఇక్కడ నుంచి ఈ ప్లేట్స్ అన్ని ఒకే దగ్గర పట్టుకోవాలి. అండ్ ఇది మాత్రం కొద్దిగా జరుపుకుంటూ చూసారా, ఈ ఈవెన్ గ్యాప్ ఉండాలన్నమాట, వన్ ఇంచ్ గ్యాప్. సీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కిందకి వెళ్ళే కొద్దీ ఆ గ్యాప్ కొంచెం పెరుగుతూ ఉండాలన్నమాట. ఓకేనా? సో దట్ మీరు మరీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ప్లీట్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి ఫ్లో మనకి ఈ టమ్మీకి ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఫుల్ కవరేజ్ రాదన్నమాట. సో దట్స్ వై ఇది కొంచెం ఓపెన్ చేసి ఐన్ చేస్తాం. మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఇది హార్డ్లీ ఒక 15 మినిట్స్ పని. మనం రెడీ అయ్యే ఫంక్షన్ రోజు మనం ఆ 15 మినిట్స్ ఇవ్వాలన్నా కానీ ఆ హడావుడిలో రష్ లో మనం ఇవ్వలేం. సో ఒక రోజు ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారంటే మీరు ఇది డిస్టర్బ్ చేయకుండా విత్ ఇన్ నో టైమ్, అంటే హార్డ్లీ విత్ ఇన్ ఎ మినిట్ మీరు ఈ శారీని డ్రేప్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పోర్షన్ అయిపోయింది, ఇంతవరకు ఈ పోర్షన్ అయిపోయింది. నౌ కమ్స్ ద ఫ్రంట్ ప్లీట్స్ అన్నమాట. సో దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇలాగా ఇలా తీసుకోండి. ఇక్కడ వరకు అయన్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకోండి. నౌ ఇక్కడ ఎక్కడ మార్క్ పెట్టామో అది తీసుకోండి. సి ఇక్కడ ఉంది మార్క్. ఇక్కడ నుంచి ఇలా మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అలా తీసుకోండి. 1, 2, 3, 6 చేసుకున్నాం. 6 ప్లేట్స్ తీసుకున్నాం కదా, దీన్ని ఒకదాని మీద ఒకటి కాకుండా కొద్దిగా స్లైట్లీ, అంటే ఒక మిల్లీ ఇంచ్ అనుకోండి, మిల్లీ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ఇలా పిన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను అటు సైడ్ వచ్చి స్ట్రైట్ గా దీనికి తగినట్టు అనుగుణంగా ప్లేట్స్ పెట్టిస్తాను. దీనికి పిన్ చేసేసుకుంటే మీకు ఆ సపోర్ట్ కూడా దొరుకుతుంది, ఇన్ కేస్ ఎవరు హెల్ప్ లేకపోతే ఇలా పిన్ చేసేసుకోండి. అండ్ నౌ యూ కెన్, అంటే అక్కడ పైన చెరిగిపోద్దేమో అన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు ప్లేట్స్ పెట్టేయచ్చు. అండ్ దిస్ అగైన్ సేమ్, ఇక్కడ పుల్ చేస్తే అక్కడ వరకు స్ట్రైట్ లైన్ లాగా రావాలి. మోస్ట్లీ చీర కట్టే వాళ్ళందరికీ ఇది తెలుసు, బట్ యాజ్ యూజువల్ ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి అంతేనండి. సో ఇవి కూడా నీట్గా ఇలాగ పెట్టేసుకొని కింద పక్కన కూడా ప్లీటింగ్ అయిపోయాక అవి డిస్టర్బ్ అవ్వకుండా, బికాస్ మనం అయన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుందాం. ఈ పిన్ తీసేసి పుల్ చేసి అయన్ చేసేద్దాం. ప్రతి ప్లీట్ అయన్ అయ్యేలాగా చూసుకోండి. మళ్ళీ సేమ్ ప్రతి ప్లేట్, స్పెషల్లీ బార్డర్ అయన్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇక్కడ అయనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన ఇది కట్టు చెరుగు లోపల దోపేసుకునే చీర అనమాట, ఆ లేయర్ని ఇలా అనేద్దాం. ఇలా అనేస్తే మీకు ఇక్కడ ప్లీట్స్ వెనక సైడ్ వస్తుంది అనమాట. కంపల్సరీ ఇటు సైడ్ కూడా అయన్ చేసుకోండి. ఇన్ దట్ టు ప్రతి ప్లీట్ ఆయన్ చేసుకోండి, సో దట్ అస్సలు ఇంకా డిస్టర్బ్ అయ్యే అవ్వవు అవి.
ఇప్పుడు ఐ టెల్ యూ హౌ టు స్టోర్ దిస్ అంటే ఇన్ కేస్ మీరు కనుక దీన్ని క్యారీ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు దీన్ని తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నారు అంటే దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి చెప్తాను ఇవి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఫోల్డ్ చేసామో అలాగే ఉంచేసేయండి ఓకే అండ్ దీన్ని కొంచెం లాగితే యు విల్ గెట్ దిస్ స్ట్రెచ్ అన్నమాట సో ఈ పోర్షన్ వెనక వచ్చే పోర్షన్ అన్నమాట సో దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా విల్ గివ్ అ ఫోల్డ్ హియర్ ఇలాగా అండ్ ఇది ఎలాగో చెప్పాను కదా వెనక వచ్చే లేయరే కాబట్టి అంత యూ షుడెంట్ బి కాన్షియస్ ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ రఫ్లీ డన్ ఆల్సో సో ఇప్పుడు ఇలా చేసేసుకుందాం అండ్ దీన్ని నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాం ఇప్పుడు మన పళ్ళు ఉంది కదా దాన్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి అండ్ ఈ శారీని ఏదో ఇలా మీకు కంఫర్టబుల్ ఉంటుంది అంటే ఇలా ఫోల్డ్ చేయండి లేకపోతే మొత్తం ఇలా ఉల్టా తిప్పేసుకొని ఫోల్డ్ చేసుకోండి నాకు అలవాటే కాబట్టి ఇలా చేసేస్తున్నా పళ్ళుని అస్సలు డిస్టర్బ్ చేయకుండా చుట్టేద్దాం సో ఇంకేముంది ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నామంటే మనం శారీ సర్దుకున్నట్టు సర్దేసుకొని దీని మీద బ్లౌజ్ పెట్టేసుకొని మనం ప్యాక్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ పెట్టికోట్ పెట్టికోట్ మర్చిపోకూడదు ఎప్పుడు ఓకేనా నా ప్యాకింగ్ అయితే ఇలాగా నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే మాకు మూవీస్ మధ్యలో అప్పుడప్పుడు పోస్టర్ షూట్స్ కోసం ఫోటోషూట్ ఉండేది అదొకటి ఆర్ మూవీస్కి మధ్యలో పర్సనల్ ఫోటోషూట్స్ కొన్ని యాడ్ షూట్స్ కొన్ని ఇలా ఉండే అనమాట యాడ్ షూట్స్ అయితే అన్ని వాళ్ళే రెడీ చేస్తారు బట్ మన పర్సనల్ ఫోటోషూట్స్ ఉన్నప్పుడు స్టైలిస్ట్ వాళ్ళు ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఏంటంటే పొద్దున్నే లేచి మనకి ఫోటోషూట్లో పర్సనల్ ఫోటోషూట్లో స్పెషల్లీ ఏంటంటే టైం ఉండదు చేంజింగ్కి అంటే ఒక 6 అవర్స్ మనం ఫిక్స్ చేసుకున్నామంటే దానిలో ఎన్ని చేంజెస్ పెట్టుకుంటామో అది క్విక్గా చేసేసుకోవాలన్నమాట హెయిర్ అన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇలాగ శారీని ముందు రోజే రెడీ చేసుకొని ఆన్ లొకేషన్ ఆన్ ది స్పాట్ ఎక్కువ టైం తీసుకోకుండా ఉండడానికి బట్ ఇప్పుడు ఇది ఒక కమర్షియల్ బిజినెస్ లాగా అయిపోవడం చూసి ఐఎమ్ సో వెరీ హ్యాపీ అనమాట సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీరు మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ ఇలా ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా కూడా దీన్ని స్టార్ట్ చేసేయచ్చు సో ఐ హోప్ ఐఎమ్ హెల్పింగ్ యూ ఇన్ దాట్ వే ఆల్సో ఇప్పుడైతే ప్యాకింగ్కి చెప్పేశాను నౌ చీర కట్టుకునే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఇది నా కోసం నేను డిజైన్ చేసుకున్న పీస్ అన్నమాట ఫ్యాబ్రిక్ తెప్పించడం దగ్గర నుంచి ఇది ఎలా కావాలి ఎలా చేసుకోవాలి అని అన్ని నేను చేసుకున్నాను అండ్ ఈ మధ్య మీరు వినుంటారు నేను ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్ అని సో ఆ సంథింగ్ ఏంటని త్వరలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే చీర కట్టేద్దాం ఎస్ మన మ్యానిక్విన్ శారీ కట్టుకోవడానికి రెడీ ఫిట్ టు వేర్ గా రెడీ చేసుకున్న శారీ కూడా రెడీ ఇప్పుడు దీన్ని మీరు ఇలా విప్పేసినా పర్లేదు ఆ ప్లీట్స్ ఎంత నీట్ గా ఏం చేసామంటే అవి చెక్కు చెదరం అన్నమాట కట్టు చెరుకు తీసేసుకున్నా యాజ్ ఐ టోల్డ్ యూ ఇక్కడ నుంచి అండ్ వన్ మోర్ టిప్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే మీరు పెట్టికోట్ కట్టుకునేటప్పుడు ఎప్పుడు పెట్టికోట్ ఓపెన్ ఉంటుంది కదా అంటే నాడ కట్టుకునేది అది ఎడమ చేతి కిందకి కట్టుకోండి ఎప్పుడు ఆల్వేస్ బికాస్ అక్కడ ఉంటే ఒకవేళ అక్కడ చిన్న గ్యాప్ వస్తుంది చాలా మందికి అలా వచ్చినా కనిపించదు ఇంకొకటి ఏంటంటే సి ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా ఇక్కడ నాట్ వేసుకున్నాం దాని తర్వాత దీన్ని ఇట్లా పైకి దీన్ని దీని లోపలికి ఇలా అనేస్తే ఇంక ఇది అసలు ఓపెనే అవ్వదు
ఇలా ఒకదాని మీద ఒకటి ఉండిపోతుంది ఆ చిన్న తెరలాగా ఏదైతే ఫామ్ అవుతుందో అది అసలు ఫామ్ అవదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చూసారంటే ఇక్కడ అస్సలు కుచ్చులు లేవు దట్ ఇస్ హౌ ఐ వేర్ ద సారీ అన్నమాట అంటే ఆ చిన్న చిన్న ఈ కుచ్చులు ఉన్నాయి కదా ఈ సైడ్న తెలుస్తున్నాయి ఈ సైడ్న తెలుస్తున్నాయి మీకు ఇక్కడ ఇవి ఫ్రంట్ లో ఉండవు సీ బ్యాక్ లో కూడా ఉండవు ఎందుకంటే ఫ్రంట్ లో కానీ బ్యాక్ లో కానీ ఫ్రంట్ లో కూడా ఓకే అంత తెలియదు బట్ బ్యాక్ లో ఆ చిన్న చిన్న కుచ్చుల్లాగా అది ఉండడం వల్ల అస్సలు బాగుదు అన్నమాట సారీ కట్టినప్పుడు సో మేక్ ష్యూర్ బ్యాక్ నుంచి మొత్తం తీసి ఏదర్ సైడ్స్ కి ఆర్ ఫ్రంట్ కి అనుకోండి నాడ పెట్టికోట్స్ అయితే ఇప్పుడు అందరూ స్ట్రెచబుల్ రెడీమేడ్ పెట్టికోట్స్ వేస్తున్నారు కాబట్టి నో ఇష్యూస్ సో అది టక్ చేసుకొని మన చీర మొత్తాన్ని ఇలా తీసుకోండి అండ్ వెనక కూడా టక్ చేసుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ పల్లుని ఇలా రౌండ్ తీసుకుందాం రౌండ్ తీసుకొని ఈ పల్లు ఇక్కడ వదిలేసుకుందాం ఇప్పుడు ఈ ప్లీట్స్ ని సీ ఇది బెల్లీ బటన్ అనుకుందాం ఈ మిడిల్ స్టిచ్ ఉంది కదా ఇది బెల్లీ బటన్ అంటే ఈ స్టార్టింగ్ ఆఫ్ ది ప్లీట్స్ ఇక్కడి నుంచి మనం టక్కింగ్ చేసుకోవాలన్నమాట సో ఇందాక చెప్పాను కదా నేను బెల్లీ బటన్ నుంచి మనం కొంచెం ఫ్యాబ్రిక్ వదులుకోవాలని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి సో నేను ఇప్పుడు మీకు టూ టెక్నిక్స్ చెప్తాను ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ డీల్ చేయడంలో ఒకటి వచ్చేసి ఈ ఫస్ట్ ప్లీట్ ని అంటే మీకు అసలు ఇక్కడ వాల్యూమే వద్దు అసలు ఫ్యాబ్రికే వద్దంటే దీనిలా ఈ ఫస్ట్ ప్లీట్ ఉంది కదా దానిలోకి కలిపేసేయండి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు సో డోంట్ వరీ కింద అంత డిస్టర్బ్ అవుతుందని సో ఇలా కలిపేశారంటే ఇది మొత్తం ఇలా దోపేసుకోవచ్చు సో ఇక్కడ అసలు మీకు ఫ్యాబ్రికే ఉండదన్నమాట ఈ ఒక్క ప్లీట్ కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి మిగిలిన ప్లీట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ ఫస్ట్ ప్లీట్ మాత్రం ఈ ఫ్యాబ్రిక్ కలిపాం కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ రాకూడదు సో మేక్ ష్యూర్ దానికి ఈక్వల్ గా ఉండేలాగా పుల్ చేసుకొని పెట్టుకోండి అండ్ వాటిల్ని ఎంత లెంగ్త్ కావాలో అట్లా టక్ చేసేద్దాం సి ఈ లేయర్ పిన్ లోకి వెళ్ళకూడదు ఇక్కడ పిన్ పెడతాం కదా అందులోకి వెళ్ళకూడదు ఇది కిందకి అనేసి ఇలా దిస్ ఇస్ సెంటర్ కదా బెల్లీ బటన్ దగ్గర టక్ చేసుకోండి ఇంకొక వే చెప్తాను కదా అదేంటంటే యాజ్ ఇట్ ఇస్ మనం ఆయన చేసుకున్న ప్లీట్స్ అలాగే ఉంచేసి టకిన్ అయితే చేసేద్దాం టకిన్ చేసేసి ఈ పళ్ళు ఉంది కదా ఇది కూడా తీసేసుకుందాం పళ్ళు ఫ్యాబ్రిక్ సో ఇందాక నేను చెప్పిన టెక్నిక్ మీకు అర్థం కాకపోతే ఇప్పుడు మీకు నీట్ గా చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ లేయర్ పట్టుకున్న తర్వాత ఇలా 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 అంతే అలా చేసుకున్నామంటే నీట్ గా వచ్చేస్తుంది అన్నమాట మనం ఫిక్స్ చేసుకున్న లెంగ్త్ కి పిన్ పెట్టేసుకుందాం మానిక్విన్ కాబట్టి గుచ్చేస్తున్నా మనుషులకి గుచ్చకండే ఇంకా ఫ్రంట్ పార్ట్ కి వస్తే సి ఆల్రెడీ ప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఎంత నీట్ గా ఫాలో అయిపోయిందో సారీ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చాలు అంతే పెద్దగా ఏమీ డిస్టర్బ్ చేయకర్లే సో ఈ పళ్ళు మీకు ఎంత వరకు కావాలో అలా తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ ని నేనైతే ఏం చేస్తానంటే ఇలా పెట్టి నేనైతే దీన్ని ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేస్తాను నా ప్లీట్స్ కి లోపలికి ఇక్కడ పిన్ పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అనదర్ ప్లీట్ దీన్ని కాసేపు పక్కన జరిపిద్దాం ఇప్పుడు ఐ హావ్ టు షో యూ టూ థింగ్స్ వన్ ఫిక్సింగ్ దిస్ టూ ఫిక్సింగ్ దిస్ సో ఇక్కడ ఇంత ఫ్యాబ్రిక్ కనుక ఉంటే వీ కెన్ హ్యావ్ వన్ మోర్ ప్లీట్ అన్నమాట సో మానిక్విన్ కాబట్టి వేస్ట్ చాలా చిట్టిగా ఉంది కాబట్టి విల్ నీడ్ వన్ మోర్ ప్లీట్ ఇక్కడ చేయి పెట్టండి దీన్ని తీసుకొని ఈ చెయ్యి కలిసే వరకు సి ఇలా తీసుకొని ఇది లాగేశారంటే మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ వస్తుంది దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి జస్ట్
తక్కితిని టకిన్ చేసి మీకు ఓకే అంటే ఇక్కడ పిన్ పెట్టండి లేకపోతే అదేం జారదు యు డోంట్ హావ్ టు బదర్ అన్నమాట సో ఇది టకిన్ అయిపోయాక ఇది ఉంది కదా ఈ చిన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని ఇది మనం ఇలాగే తోపేసామంటే ఇక్కడంతా ఫ్రిల్స్ వస్తాయి సో వాట్ యు డు ఇస్ ఇలా ఇక్కడ సైడ్ న ఒక చిన్న ఇదిలాగా ఫామ్ చేసుకోండి నీట్ గా ఫామ్ చేసుకొని ఈవెన్ గా టక్ చేసేయండి सो नाउ ई पल्लुनी अडजस्ट चेसिदा सो पल्लुनी अडजस्ट चेसेसाक ई पोर्शन उंदी कदा इक्कड कूडा मीकु कावालंटे सी इवी रफ गा फॉर्म अवुतुन्नायि कदा दानि प्रॉपर गा फॉर्म चेसेयंडि कोंचेम किंदकि पुल चेसि मीरु नीट गा स्टेप्स इवच्चु अन्नमाट इक्कड इला प्लीट चेसेयडं वल्ल మంచి షేప్ వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది సో ప్లీజ్ ఆర్ డన్ సారీ ఇస్ డన్ సో ఈ పోర్షన్ మనం ఫిక్స్ చేసుకున్నాం ఇంకా మొత్తం కట్టుకోవడం అయిపోయింది అన్న తర్వాత ఒక్కసారి ఫైనల్ గా పల్లుని ఓపెన్ చేసి అంటే ఇక్కడ పిన్ పెట్టాం కదా అది ఓపెన్ చేసి జస్ట్ ఇలాని ఒక పుల్ల ఇవ్వండి ద వే యు వాంట్ ఇట్ అన్నమాట ఎంత వరకు మీకు స్ప్రెడ్ కావాలి ఎలా కావాలి అని చూసుకొని జస్ట్ ఒక పుల్ల ఇచ్చి మళ్ళీ పిన్ చేసేయండి ఫిక్స్ చేసుకున్నాక ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇంకొక టిప్ ఏంటంటే ఇది ఉంది కదా ఇది ఇలా వచ్చేస్తూ ఉంటదన్నమాట వచ్చేసినప్పుడు కొంచెం చూడడానికి బాగోదు ఆర్ మనకి అంత కంఫర్టబుల్ గా అనిపించదు సో అండ్ ఫిగరేటివ్ గా మీ సారీ కట్టినప్పుడు ఫిగరేటివ్ గా అనిపించాలంటే కూడా దీన్ని ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టి ఇది వదిలేయడం కంటే దీన్ని దీంతో పాటు ఇక్కడ ఇక్కడ పిన్ పెట్టేసేయండి సో దట్ ఇది బ్యూటిఫుల్ గా అలా చక్కగా మన బాడీ తో పాటు నీట్ గా ఒదిగ్గా ఒదిగిపోతదన్నమాట సో ఇక్కడ ఒక వడ్డానం పెట్టామంటే ఎందుకు పెట్టి చూపిస్తా ఉండండి yes చూసారా ఇంత చక్కగా ఉంది సో అంతే అయిపోయింది నేను ఎప్పుడు వడ్డానంలో పళ్ళు పెట్టనన్నమాట ఐ లవ్ టు లీవ్ ది పళ్ళు అవుట్ సైడ్ మనం వడ్డానం పెట్టుకున్నప్పుడు పళ్ళు కూడా అందులో పెడితే ఇక్కడ ఒక్కోసారి అందులో సిల్క్ సారీస్ కొంచెం మందంగా ఉంటాయి ఎంత పల్చగా ఉన్నా ఇలా లేస్తూ ఉంటదన్నమాట సో నాకు వడ్డానంలో పళ్ళు పెట్టడం ఇష్టం ఉండదు సో ఇలా వదిలేస్తే బ్యూటిఫుల్ గా ఇలా అందంగా చక్కగా రెడీ అయిపోవచ్చు అన్నమాట సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అండ్ ఈ వెడ్డింగ్ సీజన్ లో మీ అందరూ యాజ్ ఇట్ ఈస్ ఇవాళ నేను ఎలా కట్టానో అలాగే కట్టుకొని పెళ్ళిళ్ళ సీజన్ లో శివ మధు ఫాలోవర్స్ అందరూ కుందనప్పు బొమ్మల్లాగా రెడీ అయ్యి అదర్ కొట్టబోతున్నారని ఆశిస్తున్నాను ఓకేనా అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్